నమస్కారం. ఇప్పుడు త్రిపుర తాళం ఫిఫ్త్ వన్. త్రిపుర తాళం అంగాలు ఏంటంటే ఒక లఘు రెండు ధృతాలే, బట్ ఇక్కడ లఘువుకి అంటే లఘువులోని స్వరాలు సంఖ్య మారిపోతుంటుంది. థీరీలో చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలోని, మనం ముందర లఘువులో 7 స్వరాలు వచ్చాయి, ఇక్కడేమో 3 వస్తాయి, 1 2 3. అక్కడికి లఘువు కంప్లీట్ అయిపోతుంది, అంటే మిడిల్ ఫింగర్ రాదు. రాది తాళంలో అయితే మిడిల్ ఫింగర్ వస్తుంది కదా, సో మిడిల్ ఫింగర్ రాదు. మిడిల్ ఫింగర్ రాకుండా రింగ్ ఫింగర్ వరకే వెళ్తాం. 1 2 3 4 5 6 7 అంటే ఒక లఘువు రెండు ధృతాలే, కానీ లఘువులో మాత్రం నెంబర్ ఆఫ్ స్వరాస్ తగ్గిపోతాయి, 3 ఉంటాయి, దాన్ని త్రిపుర తాళం ఉంటుంది. ఆది తాళంలో అయితే 4 వస్తాయి కదా లఘువుకి, ఇందాక మనకి లఘువుకి ఎన్ని వచ్చాయి, 7 వచ్చింది. సో నెంబర్ మారిపోతుంది. అందుకని ఏంటంటే అవి తర్వాత చెప్తాను, అంటే త్రిస్ర మిశ్ర తర్వాత చతురస్ర అంటే ఇవన్నీ జాతులు వస్తాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక్కడ మనకి లఘువులో 3 స్వరాలు మాత్రమే వస్తాయి, అందుకని త్రిస్ర జాతి అని చెప్తాను. త్రిస్ర జాతి త్రిపుర తాళం. సరిగమ అది అంటే 3 + 4 7 స్వరాస్. త్రిపుర తాళానికి ఎన్ని స్వరాలు అంటే 7 స్వరాస్ అని చెప్పాలి. ఇది త్రిపుర తాళం. నెక్స్ట్ అటతాళం అనుకుందాం. అటతాళంలో మళ్ళీ లఘు మారిపోతాయి, 5 వస్తాయి, ఒక లఘువుకి 5, 1 2 3 4 5. అక్కడికి ఒక లఘు కంప్లీట్ అయింది కదా, ఇలాగా 2 లఘువులు వస్తాయి, మళ్ళీ 6 7 8 9 10 అయిపోయింది కదా. సరిగా అంటే ఈ ఫింగర్ వరకు, ఇండెక్స్ ఫింగర్ వరకు వెళ్ళాం. మా రెండు ధృతాలు, రెండు లఘువుల్లో 5 స్వరాస్ చొప్పున 2 లఘువులు, తర్వాత 2 ధృతాలు, అంటే 5 + 5 10 + 2 + 2 4 అంటే 10 + 4 14 స్వరాస్ మళ్ళీ మనకి అటతాళంలో కాకుండా ఇంకెక్కడ వస్తాయి, స్టార్టింగ్ ధృవతాళంలో వస్తాయి. సో ధృవతాళానికి అటతాళానికి కూడా 14 స్వరాస్ ఉంటాయి, ఇది గుర్తు. ఇప్పుడు ఎలా వాయించాలి, దీర్ఘం వస్తుంది రిష్మానికి గాంధారం. ఫస్ట్ స్వరం షడ్జమానికి మాత్రం షార్ట్. టైం గుర్తుపెట్టుకో, దీర్ఘం తాలూక స్వరం, ఆ దీర్ఘ స్వరం ఎప్పుడైతే వచ్చిందో ఆ టైం గుర్తుపెట్టుకో. అంతసేపే ఉంచా, ఎక్కువసేపు ఉంచినా తాళం సరిపోదు, అలాగే తక్కువ టైం ఉంచినా కూడా సరే.
రెండు స్వరస్థానాలకి ఎంత టైం పడుతుంది? సరి అన్నప్పుడు ఎంత టైం పడుతుంది? అంత అంత టైమే ఇవ్వాలి, ఆ టైం. ఓకే, ఇది అటతా 5 + 5 + 2 + 2, రెండు లఘువులు 5 5 చెప్పిన, అలాగే రెండు దృతాలు 2 4. నెక్స్ట్ ఏకతా లాస్ట్. ఏకతాళం అంటే అన్ని లఘువులే, అంటే 4 అన్నమాట. 1 2 3 4, 1 2 1 2 3 4, అక్కడికి ఆవృతం కంప్లీట్ అయింది. స రే గ మ రే గ మ ప అలా స రే గ మ రే గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స స ని ద ప ని ద గ మ నా ప మ గ మ గ రి అక్కడికి అలంకరణ కంప్లీట్ అయిపోతుంది. అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మళ్ళీ ఒకసారి చెప్తాను, ధృవతాళానికి 14 స్వరాలు, మఠ్యతాళానికి 10 స్వరాలు, రూపక తాళానికి 6 స్వరాలు, తర్వాత జంప తాళానికి 10 స్వరాలు, తర్వాత త్రిపుట తాళానికి 7 స్వరాలు, తర్వాత అటతాళానికి 14 స్వరాలు, మళ్ళీ నెక్స్ట్ ఏకతాళానికి 4 స్వరాలు. అంతే, ఆ రకంగా ఉంటుంది అలంకారాలు. సప్త అలంకారాలు, 7 అలంకారాలు. తాళాలు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. అంగాలు చెప్పాను కదా, ధృవతాళానికి 1 లఘువు 1 ధృతము 2 లఘువులు, మట్య తాళానికి 1 లఘువు 1 ధృతము 1 లఘువు, రూపక తాళానికి 1 ధృతము 1 లఘువు, జంప తాళానికి 1 లఘువు 7 స్వరాసు ఉండే లఘు, తర్వాత 1 అనుధృతము 1 ధృతము. నెక్స్ట్ త్రిపుట తాళానికి 1 లఘువు 3 స్వరాలు ఉండే లఘు, తర్వాత 2 ధృతాలు. నెక్స్ట్ అటతాళానికి 2 లఘువులు 5 స్వరాలు చొప్పున 2 లఘువులు 2 ధృతాలు. నెక్స్ట్ ఏకతాళానికి 1 లఘు, అంటే సరిగా 4 లెటర్స్, 4 స్వరాస్. ఈ రకంగా వస్తాయి, ఈ రకంగా అలంకారాల తలక తాళాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గీతాలు మొదలు పెడతాను. అలాగే అన్నమాచార్య గీతన చూడరమ్మ సతులాలు అది ఎలా వాయించాలి అనేది చెప్తాను. థ్యాంక్ యూ.